हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट विलेज हाउस वाइफ। हाय एवरीवन, ई रोज मनम नुव्वुल पड़ी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इप्पुडुन्न परिस्थितुल्लो इम्यूनिटी पवर नि पेंचे फुड्स अनेदि मनम तीसुकोवडं चाला मुख्यं। मरि अला इम्यूनिटी पवर नि पेंचे वाटिलो ओकटैन नुव्वुलतो पड़ी एला प्रिपेर चेसुकोवालो ई रोज चूद्दाम। ఈ నువ్వుల పొడిని రోజు తీసుకోవడం వలన కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి అనే విషయాన్ని మనం ఈ పొడిని ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఈ పౌడర్ని ప్రిపేర్ చేయడం చాలా సులువు, మరియు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. టేస్ట్ చాలా బాగుంది, పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలను వేసి లైట్గా వేయించుకోవాలి. నేను తీసుకున్న నువ్వుల క్వాంటిటీకి ఈ ఎండుమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి. మీరు కనుక ఇంకా స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొన్ని ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా కారం తక్కువ తినేవాళ్ళైతే కొన్ని తగ్గించుకోవచ్చు. ఈ నువ్వుల పౌడర్లో మనకి నువ్వుల టేస్ట్ అనేది కరెక్ట్గా తెలియాలంటే వెల్లుల్లిపాయలు మరియు జీలకర్ర వంటివి ఏమి యూజ్ చేయకూడదు. ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుని నువ్వులను వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ కరెక్ట్గా 1/4 కిలో నువ్వులను తీసుకున్నానండి. ఈ నువ్వుల పౌడర్ 10 డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మనకి 1/4 కిలో నువ్వులు అనేవి 4 మెంబర్స్కి 10 డేస్ ఈజీగా వచ్చేస్తాయి. మనము వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూ వేరే పనికి వెళ్లకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ప్రపంచాన్నంతటిని వణికిస్తున్న మెయిన్ ప్రాబ్లం ఈ కోవిడ్ 19. మరి ఈ వైరస్ బారిన పడినా సరే మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరిలోనూ ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. మరి అటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ఈ నువ్వులను ప్రతిరోజు మనం ఆహారంలో 2 స్పూన్స్ కనుక తీసుకోగలిగితే ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ నువ్వుల్లో మెయిన్గా గ్లైసిన్ అనే ఎంజైమ్ ఉంటుందండి. దీనివల్ల మనం ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ నువ్వులను తీసుకోవాలి అనే విషయం చాలా వరకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చెప్తున్నారు నువ్వుల గురించి. ఇమ్యూనిటీ పవర్ పెంచడం ఒక్కటే కాదండి, ఇందులో అనేక రకాలైన విటమిన్స్, ప్రోటీన్స్, కాపర్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఐరన్ మరియు ఒమేగా ఫ్లాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. రక్తహీనతను తగ్గించుకోవడానికి, బీపీని తగ్గించుకోవడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ నువ్వులను కంపల్సరీ మన డైట్లో తీసుకోవాలి. ఈ నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి మన జీర్ణక్రియకు ఈ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఈ వైరస్ల బారి నుంచి కాపాడుకోవడానికి ఈ నువ్వులను తినాలి అంటున్నాం, కానీ ఈ నువ్వుల్ని మన డైట్లో తీసుకోవడం అనేది పూర్వకాలం నుంచి ఉందండి. చాలామంది ఈ నువ్వులను తాలింపుల్లో వాడుతుంటారు, మరియు బెల్లంతో చేసిన నువ్వులుండలు ప్రతి ఒక్కరికి ఇష్టమే. నువ్వుల నూనెను కూడా మనం వంటల్లోనూ మరియు పచ్చళ్ళు పట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. వీటిని రోజు డైట్లో తీసుకోవడం వలన బోన్స్ అనేవి దృఢంగా మారుతాయి. ఇలా మనం ఈ నువ్వులను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నువ్వులు మొత్తం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ప్రాపర్గా అన్నీ కూడా కూల్ అయిపోవాలి. కొంచెం హాట్గా ఉన్నా సరే మనకి పౌడర్ అవ్వదండి, పేస్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఈ నువ్వులు మొత్తం పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు నేను వీటిని మిక్సీ వేసుకుంటున్నాను. ఎండుమిర్చి మరియు సాల్ట్ని నేను ఆల్రెడీ పౌడర్ చేసేసాను. ఈ నువ్వులను పౌడర్ చేసేటప్పుడు ఒకేసారి మిక్సీని ఆన్ చేసి ఉంచేయకూడదు, జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి. అలా 2-3 సార్లు చేస్తే మనకి పౌడర్ అనేది అయిపోతుంది. వీటిని మరీ ఫైన్ పౌడర్ కూడా అవనవసరం లేదండి, లైట్గా కచ్చాపచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎండుమిర్చి మరియు సాల్ట్ని పౌడర్ చేసి పెట్టాను కదా, దాన్ని దీనికి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని మరోసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీని ఒకేసారి ఆన్ చేసి ఉంచేస్తే ఆ హీట్కి ఈ పౌడర్ అంతా పేస్ట్ అయిపోతుందండి. జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇలా పౌడర్ అయిన నువ్వుల పొడిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం కూల్ అయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి.
ఒక 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టోర్ చేసుకున్న ఈ నువ్వుల పొడిని 2 స్పూన్స్ మనం ముందు ముద్దలో నెయ్యితో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడి తింటారు. మరి మన ఆరోగ్యానికి ఇంత మేలు చేసి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఈ నువ్వుల పౌడర్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ పౌడర్లానే కాదండి, నువ్వుల్ని ఏదో ఒక రూపంలో డైలీ 2 స్పూన్స్ కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యం. స్టే హోమ్, స్టే సేఫ్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ విలేజ్ హౌస్ వైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బై బై.